బాలకృష్ణ గారితో మొత్తం మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? మూడు పిక్చర్ చేశారు. ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత భైరవ చెప్పు, శ్రీకృష్ణ విజయం. ఓకే, ఆదిత్య 369 మీరు బాలకృష్ణ గారితోనే ఎందుకు చేయాలని అనిపించింది? అంటే ఇప్పుడు పాస్ట్కి వెళ్ళాలి, ఫ్యూచర్ ఎవరైనా చేయొచ్చు, ప్రజెంట్ ఎవరైనా చేయొచ్చు. పాస్ట్కి వెళ్ళేటప్పటికి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చూస్తే ఏదో ఒక పీరియడ్ స్వాతంత్ర పోరాటం అప్పుడు అవన్నీ కూడా చేయొచ్చు. వాటిల్లో కథ లేదు, అంటే ఒక హిస్టరీ, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఆ ఫరీం స్ట్రగల్ నేను బ్రిటిష్ రాజ్యంలో గాడ్ సేవ్ ద క్రింగ్ అంత పాడేవాడిని స్కూల్లో, బ్రిటిష్ వీళ్ళలో. తర్వాత వందే మాత్రం పాడేవాడిని అంతే, అవన్నీ చూసి 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నేను అప్పుడు కాలేజీలో ఉన్నాను. ఓకే, సో అవన్నీ చూసిన వాడిని, సో అవన్నీ బాగా ఆథెంటిక్గా నాకు తెలుసు అందరికంటే కూడా. కానీ వాటిల్లో కథా డ్రామా ఒక హిస్టరీ డాక్యుమెంటరీ చూసాం, కాకపోతే మేము హిస్టరీ గురించి చెప్పామని చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఒక కథగా జనరంజకంగా ఉండేట్టు ఉండదు. మాకు తెలిసి ఒకటే రెండే రెండు పీరియడ్స్, ఒకటి శ్రీకృష్ణదేవరాయల పీరియడ్, అక్కడ తెనాలి రామకృష్ణ ఉన్నాడు, తాదాడు వాళ్ళు వీళ్ళు అష్టదిగ్గజాలు వీళ్ళంతా ఉన్నారు, ఆల్రెడీ పిక్చర్స్ వచ్చింది. రెండవది ఏంటంటే అక్బర్ కథ. ఓకే, అక్బర్లో అనార్కలి కథ ఉంది, తాన్సేన్ ఉన్నాడు, బీర్బల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ పీరియడ్లో కథలు ఉన్నాయి. సో ఏది చేసినా అది బాలకృష్ణ గారు చేయాలి. కాకపోతే మాకేమిటంటే కృష్ణదేవరాయలు వాళ్ళు ఆర్ చేశారు, ఆల్రెడీ అక్బర్ ఏదో చేశారు, దానికి మోర్ నియరల్గా ఉంటుంది తెలుగు సినిమా ఆ పద్యాలని కృష్ణదేవరాయలు అనుకున్నాం. మరి కృష్ణదేవరాయలు అంటే బాలకృష్ణ, ఎప్పుడు కృష్ణదేవరాయలుగా బాలకృష్ణ వచ్చారు, ప్రజెంట్గా ఆయన వచ్చారు, ఫ్యూచర్గా ఆయన వచ్చారు. అంతే. భైరవ దీపంలో మీరు పాట రాశారు కదా, వినేసింది అప్పుడు వేటూరి గారి హయాంలో, అంటే మీరు ఎందుకు రాయాల్సి వచ్చింది? అదే వేటూరి గారే, ఆ పాట రాయాల్సింది వేటూరి గారే. వేటూరి గారిని ఆయన పిలిచి ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తాను అని ఆయన ఎన్ని రోజులు రాలేదు. అంటే వెయిటింగ్ అంటే నాకు కేవీ రెడ్డి గారి దగ్గర ఇది టైం అంటే టైం అక్కడ రావాలనేది అంత చేయాలి, అది రాకపోతే ఇప్పుడు సాలు రాజేశ్వరరావు మాయాబజార్ చేసి ఆ కట్ట రాకపోతే కుదరదు. కానీ వేటూరి సుందరరావు చాలా పాటలు రాశాడు, పద్దులమ్మ వదిలించి ఎన్నెన్నో పేటలు రాశాడు, ఆయన చాలా క్లోజ్. సో పాట రాకపోతే ఏమిటి అని చెప్పి ఇప్పుడు ప్రఖ్యాత దర్శకుడు విఎన్ ఆదిత్య గారు నాకు అప్పుడు అసిస్టెంట్ రాశాడు, ఆదిత్య గారు హైవే దగ్గర నేనే రాస్తాం మనం రాద్దాం అని చెప్పి వీరసనిధి వస్తామని ఆ రాసేసి చేశాడు, అంతా రాసేసాను అయిపోయింది.